नमस्ते अंडी, सुहासिनी चैनल को स्वागत। ईरोज नेनु चूपिंचबोये रेसीपी गुत्ति वंकाय कारम। दीन्ने कारम पेट्टिन गुत्ति वंकाय कूर अनि कूडा अंटारंडी। दीन तयारी विधानं चूद्दां। मुंदुगा ఒక అర కేజీ వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। వంకాయలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కాడ పొడవుగా మంచి గ్రీన్ కలర్ లో ఉండే వాటిని తీసుకుంటే లేతగా ఉంటాయండి। అన్ని ఇలాంటి కాయలే తీసుకోవాలి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టి ఇవి దోరగా వేయించుకోవాలి। ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది, గానీ సిమ్లో పెట్టి వేయించుకుంటేనే వీటి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి। చూడండి, 5 నిమిషాల కల్లా చక్కగా ఇలా దోరగా వేగిపోయాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చి గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt వేసుకొని బాగా కలుపుకోవాలి। పొడిని బాగా మెత్తగా చేయకండి, కొంచెం పరకగా చేసుకుంటేనే బాగుంటుంది। ఇదిగోండి, ఇలా ఇదిగోండి, నేను ముందుగానే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఉప్పు వేసి బాగా కరిగించి పెట్టుకున్నాను। ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం। చూపించిన విధంగా ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకోండి వంకాయని। పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఈ నీళ్ళల్లో వేసుకుందాం। చూడండి, ఇలా మిగతావన్నీ కూడా ఇలానే కట్ చేసి పెట్టుకుందాం। ఇదిగోండి, అన్ని కట్ చేసేసుకున్నాం కదా। ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా చేసి ఉంచుకున్న పొడిని వీటిలోకి స్టఫ్ చేసుకోవాలి। ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। వంకాయ కూరకి కాస్త నూనె ఎక్కువ పడుతుందండి। నూనె కాస్త వేడెక్కాక చేసి ఉంచుకున్న వంకాయలన్నిటిని ఇలా పేర్చుకోవాలి। చూడండి, అన్ని ఇలా పేర్చుకున్నాం కదా। ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని వాటర్ పోసుకోవాలి। ఇలా వాటర్ పోయడం వల్ల ఆవిరికి వంకాయలు చక్కగా మగ్గుతాయండి। ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి। అస్తమానం గరిటతో కలిపితే వంకాయలు చితికిపోతాయండి, అందుకే ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు మిగిలిన పొడిని కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం। 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 2 స్పూన్ల చింతపండు రసం, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది। చూడండి, 1 నిమిషం కల్లా ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయిపోయింది కదా, కర్రీ రెడీ అయిపోయినట్టే। ఒకసారి బాగా కలుపుకుందాం। చూడండి, వంకాయ చూపిస్తాను మీకు, ఎంత సాఫ్ట్ గా ఉడికిందో చూసారా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం।
అంతేనండి, వేడివేడిగా గుత్తి వంకాయ కారం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ఏమీ అక్కర్లేదండి. ఈ కూరతోనే అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.